రవితేజ హీరోగా వస్తున్న పాన్ ఇండియా టైగర్ నాగేశ్వరరావు వివాదాస్పదమైంది. ట్రైలర్ లోని కొన్ని సంభాషణలపై అభ్యంతరాలు కోర్టు వరకు వెళ్ళాయి. స్టువర్ట్పురంలో ఒకప్పుడు పేరుమోసిన దొంగలున్నంత మాత్రాన ఇప్పటికీ ఆ ప్రాంతం ఆ నిందను మోయాలా, ఓ సామాజిక వర్గాన్ని అవమానించాలా అంటూ హైకోర్టులో ఫిల్ దాఖలైంది. దీనిపై స్పందించిన న్యాయస్థానం నిర్మాతలకు నోటీసులు పంపించింది. ఈ సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని అవమానించారా, స్టువర్ట్పురం ప్రజల మనోభావాలను దెబ్బతీశారా, స్టువర్ట్పురం దొంగల ఊరు అనే ముద్రను మోయాలి, ఈ సినిమా ఇస్తున్న సందేశం ఏమిటి, ఇలా టైగర్ నాగేశ్వరరావుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, ఇలా ఓ సినిమా సామాజిక వర్గం మనోభావాలను కించపరిచేదిగా ఉందని, స్టువర్ట్పురం వాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని చుక్కా పాల్రాజ్ అనే ఆయన హైకోర్టులో పిల్ వేశారు. విడుదలను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసింది. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్ పర్సన్ ను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కు సూచించింది. సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేట్ లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. ఎరుకుల సెటిల్మెంట్ గా బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన స్టువర్ట్పురంలో 40 ఏళ్ల నుంచి జనమంతా గౌరవంగా జీవిస్తున్నారు. అలాంటి ఊరును క్రైమ్ రాజధాని అంటూ ట్రైలర్ లో చూపించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్టువర్ట్పురంలో పుట్టి రామానగర్ లో నేర జీవితం గడిపి అక్కడే చనిపోయిన టైగర్ నాగేశ్వరరావు స్టువర్ట్పురానికి చెందిన వాడు కాదనే వాదన కూడా తెరపైకి తెస్తున్నారు. హేమలత లవణం వంటి సంఘసేవకుల కృషితో స్టువర్ట్పురంలో ఏనాడో మార్పు వచ్చింది. పిల్లలు విద్యావంతులయ్యారు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ గౌరవంగా జీవిస్తున్న తమ పిల్లలు ఈ విధమైన ప్రచారంతో మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టువర్ట్పురం వాసులు. కాగా విజయవాడ చెన్నై దారిలో బాపట్లకు దగ్గరలో స్టువర్ట్పురం అనే ఈ ఊరు. ఇకపోతే అక్టోబర్ 20న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని ఇప్పటికీ అనౌన్స్ చేశారు. మరి ఈ కోర్టు గొడవల వల్ల అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా పోస్ట్ పోన్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.